everyone, you are watching Smiley Sravi. Welcome to my YouTube channel. Flaxseeds అవిసె గింజలు మీ అందరికీ తెలిసిందే. రెగ్యులర్ గా నా వీడియోస్ చూస్తే చాలా ఫెమిలియర్ కూడా కదా. ఏంటి చూడట్లేదా నా వీడియోస్? మీ భ్రమగానే మేడం, మేము ఎక్కడ చూస్తున్నాం మీ వీడియోస్, మాకు అసలు టైమే ఉండట్లేదు అని అంటున్నారా? లేదండి, నాకు చాలా నమ్మకం ఉంది నా సబ్స్క్రైబర్స్ మీద. రెగ్యులర్ గా నా వీడియోస్ చూస్తూ ఉంటూనే ఉంటారు అండ్ ఫాలో కూడా అవుతారు. కామెంట్ పెట్టకపోయినా నా మనసుకి అర్థమవుతుంటుంది, అంటే మీరు చూస్తున్నారు, అట్లీస్ట్ ఫాలో అయినా అవుతుంటారు అని. కాబట్టి ఫాలో అవుతున్నారు అంటే ఫ్లాక్సీడ్స్ గురించి తెలిసిందే. ఓకే, టాపిక్ లోకి వచ్చేద్దాము. ఫ్లాక్సీడ్స్ రెగ్యులర్ గా తీసుకోవాలి అని చెప్తూ ఉంటాను నేను ఎప్పటికీ, కానీ రెగ్యులర్ గా తినాలి అంటే ఒక్కొక్క రోజు కుదురుతుంది, ఒక్కొక్క రోజు కుదరదు. జనరల్ గా నేను అంటే వితౌట్ ఆయిల్ రోస్ట్ చేసి స్టోర్ చేసి పెట్టుకోమని చెప్పాను. జ్యూసెస్ లో యాడ్ చేసుకోవచ్చు, కర్డ్ లో, లేకపోతే ఏమైనా స్మూతీస్ ప్రిపేర్ చేసుకుంటే అలా వేసుకొని తాగమని చెప్తాను. కానీ ఒక్కొక్క రోజు తాగుతాము, ఒక్కొక్క రోజు మనం జ్యూసెస్ తాగము. కాబట్టి ఈ రోజు డైలీ ఏ విధానంలో తీసుకుంటే మనం డైలీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈ అవిసె గింజల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అధికంగా ఉంటాయండి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఫిష్ లోనే ఉంటాయి, బాగా తినాలి అని చెప్తాం కదా. ఫిష్ అయితే ఎనిమల్ బేస్డ్, ఇదైతే ప్లాంట్ బేస్డ్. అది తినని వాళ్ళు ఇది తింటే ఇంకా మంచిది అండ్ దానికంటే అధికంగా లభిస్తాయి. ఇందులో హార్ట్ కి కూడా చాలా మంచిది, గుడ్ కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్ చేస్తుంది, చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, రక్తనాళాలు అంటే బ్లడ్ వెజిల్స్ ని చాలా స్మూత్ గా చేస్తుంది అనమాట. రెగ్యులర్ గా తినడం వల్ల అంటే వెజిల్స్ స్మూత్ గా ఉంటేనే బ్లడ్ ఈజీగా సర్క్యులేట్ అవుతుంది అండ్ బ్రెయిన్ కి కూడా చాలా మంచిది. ఎవరికైతే బాడీలో ఐరన్ తక్కువ ఉంటుందో, ఇప్పుడు సపోజ్ ఐరన్ టాబ్లెట్స్ తీసుకునే బదులు కూడా ఇది రెగ్యులర్ గా తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు సర్జరీస్ ఉన్నాయి అని చెప్పేసి కొంతమందికి బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు, అలాంటి టైంలో కూడా ఈ ఫ్లాక్సెస్ సీడ్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. తొందరగా హిమోగ్లోబిన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. మీరు రెగ్యులర్ గా ఒక 1 month ఆర్ 1.5 month తిని మీరు ఒకసారి హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేయించుకోండి, ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతాయి మీ లెవెల్స్. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ప్రోటీన్ కంటెంట్ అనేది మంచిగా అందుతుంది, ఇంకా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, మలబద్ధకం సమస్య అనేది కూడా తగ్గుతుంది, బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కి కూడా మంచిగా యూజ్ అవుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. మన శరీరానికి రోజు 1 గ్రాము ఒమేగా అవసరం ఉంటుంది. 100 గ్రాములు మీరు అవిసె గింజలు తిన్నారంటే 15 గ్రాముల ఒమేగా అందుతుంది. అయితే ఎలా తినొచ్చు మరి మనము అంటే, వేయించుకొని తింటే కూడా తినలేమండి, అంటే 2 టేబుల్ స్పూన్స్ తినాలి మనం. కాబట్టి ఎలా తినాలి అని చెప్తున్నాను అంటే, మీరు మామూలుగా ఇడ్లీలోకి, దోశలకి కారం పొడి తింటారు కదా చాలా మంది రెగ్యులర్ గా, అంటే ఏమంటారు పల్లి పొడి, పుట్నాల పొడి, ఇవి తింటూ ఉంటారు కదా. అదే ప్రాసెస్ లో మనం ఈ అవిసె గింజలతో పొడి కొట్టుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, డైలీ ఈజీగా తినేసేయచ్చు. ఎలా తినాలి? ఇడ్లీ, దోశలకు కాకుండా మనం ఇప్పుడు వేడివేడి అన్నం పెట్టుకుంటాం కదా ఆఫ్టర్నూన్, ఫస్ట్ ఒక 2 ముద్దలు ఈ పొడి వేసుకున్నారనుకోండి, ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ ప్లస్ గీ బెనిఫిట్స్ కూడా నేను చెప్పాను, నెయ్యి తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో. సో ఆ మధ్యాహ్నం పూట ఈ పొడితో పాటు ఆ నెయ్యి కలుపుకొని మీరు ముందు 1 ముద్ద 2 ముద్దలు తినేసారనుకోండి, మీకు శరీరానికి కావాల్సిన అన్నీ అందుతాయి. మరి ఈ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, 100 లేక 150 గ్రాముల అవిసె గింజలు తీసుకోండి, అంటే ఒక చిన్న బౌల్ అంతా వస్తుంది అనమాట. అలా తీసుకున్న అవిసె గింజల్ని నూనె లేకుండా వేయించుకోండి కడాయిలో, కానీ మాడగొట్టద్దండి. మాడితే మళ్ళీ మనకి పొడి చేదు అనేది వస్తుంది, అంటే అవి కలరే కొద్దిగా బ్రౌనిష్ కలర్ లో ఉంటాయి. సో వేగినయా లేవని తెలియకుండా చాలా మంది మాడగొట్టేస్తారు. సో జాగ్రత్తగా వేయించుకోండి, మీకు ఇట్లా చిటపటాన్ని వస్తాయి, కొద్దిగా ఫ్లేవర్ అనేది కూడా తెలుస్తుంది. అలా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, పెద్ద టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, కొంచెం పెద్ద స్పూన్ తీసుకొని దానంత ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఈ 4 వేయించుకోండి ఆ నూనెలో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు, రోస్ట్ అయ్యి కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. సో ఆ పప్పులన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టేసి, మీకు కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకోండి, ఒక 10, 15 లేక 20 ఎండుమిర్చి వేయించుకోండి. వేయించుకొని వాటిని కూడా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే ఆయిల్లో కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, ఇప్పుడు మనం వేయించిన అన్ని మిక్సీలో పట్టేసుకోవడమే. మిక్సీలో పట్టేటప్పుడు ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసేయండి. అంతే, మంచిగా మనం పొడిలాగా చేసేసుకొని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. పొడి ప్రిపేర్ చేసుకున్నాం, అంతా బాగానే ఉంది, కానీ సాల్ట్ మర్చిపోయామండి, గమనించారా? సాల్ట్ ఎప్పుడు వేయాలి అంటే జస్ట్ లాస్ట్ లో మిక్స్ చేసుకున్నా సరిపోతుందండి. సాల్ట్ హెల్త్ కి అంత మంచిది కాదు కాబట్టి నేను నిజంగానే మర్చిపోయి ఉంటాను. నేను హిమాలయన్ పింక్ సాల్ట్ గురించి చెప్పాను కదా, వీలుంటే అదే యాడ్ చేసుకొని తినండి. ఎక్కువగా ఏమీ యాడ్ చేయనవసరం లేదు, నార్మల్ గా పై నుంచి యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఒక 2 to 3 వీక్స్ కి సరిపోను మాత్రమే ప్రిపేర్ చేసుకోండి. దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ తగ్గుతూ ఉంటాయి అన్నమాట మనం స్టోర్ చేసుకుంటే. కాబట్టి ఒక 3 వీక్స్ కి సరిపోను చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్నాము అంటే ఇంట్లో ప్రతి ఒక్కరు తినేసేయచ్చండి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు తినరు, వాళ్ళకి తినిపించవచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా అవసరం, గర్భిణీ స్త్రీలకి వాళ్ళు తినేసేయచ్చు. ఎల్డర్లీ పీపుల్ ఇంట్లో, అంటే ఎల్డర్లీ అనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఫస్ట్ మనం ఒక 2 ముద్దలు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అదే జ్యూస్, స్మూతీ, ఇప్పుడు నేను రీసెంట్గా కూడా లడ్డు ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను. ఇవన్నీ కూడా అందరు ఇష్టపడరు కదా. సో ఈ పద్ధతిలో మీరు పొడి చేసి పెట్టుకున్నారంటే రెగ్యులర్గా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టే. జస్ట్ వీడియోని చూసి వదిలేసేయకండి, చాలా ఇంపార్టెంట్. అందరూ ప్రిపేర్ చేసుకొని అందరి ఇళ్లలో కంపల్సరీ తినాల్సిందే. ఇది హెల్త్కి చాలా మంచిది. నేను ఎందుకు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను, అంత మంచిది కాబట్టే. కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా అందరూ ప్రిపేర్ చేసుకొని తినండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. సైనింగ్ ఆఫ్ స్మైలీ శ్రవి. ఆల్వేస్ కీప్ స్మైలింగ్.